సిటీలో చలి ఎఫెక్ట్ మొదలైంది. ఇళ్లలో ఫ్యాన్లు ఏసీలు వాడటం తగ్గించేశారు జనం. దీంతో సిటీలో విద్యుత్ వినియోగం భారీగా పడిపోయింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిందని చెప్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. నగరంలో తగ్గిన విద్యుత్ వినియోగంపై స్పెషల్ స్టోరీ. చలి ఎఫెక్ట్తో విద్యుత్ వినియోగం తగ్గింది. గ్రేటర్లో సాధారణంగా 50 నుంచి 55 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. పడిపోతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో విద్యుత్ వినియోగం 40 నుంచి 45 మిలియన్ల యూనిట్లకు పడిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులు, చలిగాలుల తీవ్రతతో ఇళ్లల్లో కరెంటు వాడకం తగ్గిపోయిందని చెబుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు. ఇక సమ్మర్లో గ్రేటర్ జోన్ పరిధిలో అత్యధికంగా 80 మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం నమోదవగా, ప్రస్తుతం 10 నుంచి 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం తగ్గిందంటున్నారు అధికారులు. ఇళ్లతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగం తగ్గడంతో విద్యుత్ డిమాండ్లో మార్పులు వచ్చాయంటున్నారు. నగరంలో కనీస విద్యుత్ వాడకం 2000 మెగావాట్లుండగా, ప్రస్తుతం అది 1500 మెగావాట్లకు పడిపోయింది. గతేడాది ఇదే టైంలో 1364 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే, ఈసారి జల విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో గరిష్టంగా 2211 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని చెబుతున్నారు అధికారులు. ఈసారి ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో జల విద్యుత్ను ఎక్కువగా వాడుకుంటూ థర్మల్ విద్యుత్ వాడకం తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది ప్రొడ్యూసింగ్ కాస్టు కూడా తగ్గిందంటున్నారు అధికారులు. థర్మల్ విద్యుత్ కంటే హైడల్ విద్యుత్ ధర తక్కువగా ఉండడంతో ప్రస్తుతం జల విద్యుత్ వాడకమే ఎక్కువైంది. దీంతో విద్యుత్ కొనుగోలు ధర తగ్గిందని చెబుతున్నారు నిపుణులు.